Amaravati Mahapadayatra pai YCP mantrulu abhyantarakara vyakhyalu chestunnaru. Tamu talichukunte 5 nimishallo padayatranu aapagalamani antunnaru. Aithe YCP mantrulaku pratipakshalu counter istunnayi. Prantala madhya vivadalu prabhutvam srushtistondani Kanna Lakshmi Narayana annaru. Atu AP rashtramemi botsa jagiru kadani TDP AP adhyakshudu Achchanayudu telipaaru. ఒళ్ళు బలిసినోళ్ళ పాదయాత్ర అది రైతుల పాదయాత్ర చూడండి ఒకసారి ఫోటోలు చూడండి ధనవంతుల పాదయాత్ర బలిసినోళ్ళ పాదయాత్ర ఎందుకండి మీరు పాదయాత్ర నాకు అర్థం కదా ఏం కావాలి మీకు రాజధాని కావాలా అమరావతిలోనే కావాలా ఎక్కడ ఉందా ఏంటిది మూడు ప్రాంతాలు ఇక్కడ మూడు యాసలు ఇక్కడ మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు పెట్టి పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష కట్టి మా అమరావతిలోనే కావాలి మా అమరావతిలోనే హైదరాబాద్ లాగా పెరగాలి మా గజం లక్ష రూపాయలు అవ్వాలి 2 లక్షలు అవ్వాలి ఈ దేశం ప్రణాశనం కావాలా మూడు రాజధానులే మాకు ముద్దు వికేంద్రీకరణే మా ధ్యేయం మా లక్ష్యం అని ముందుకు వెళ్తుంటే పాదయాత్ర చేస్తారట ఊళ్ళు కలిసి పాదయాత్రలు ధనం సంపాదిద్దామని పాదయాత్రలు ఏం నాకు అర్థం కదా మీకు అమరావతి రాజధాని కావాలంటే పాదయాత్ర చేయాలా లేదు గుడివాళ్ళు వెళ్ళి నాని మీద తొడగొట్టాలా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక ప్రాంత వాసులు ఇంకొక ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం వాళ్ళు మిమ్మల్ని అడ్డగిస్తారు కొడతారు అని చెప్పేసి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి మంత్రులు చెప్పడం అనేటువంటిది దురదృష్టం ఇటువంటి ప్రభుత్వం క్షణం కూడా అధికారంలో ఉండేటువంటి అర్హత వీళ్ళకి లేదు అని చెప్పేసి నేను చెప్తున్నాను ఇంత లాంగ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిగా శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి ఈ వ్యక్తులే మత విద్వేషాలు ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టడం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతం అండి నష్టమేంటి ఏ విధంగా తలుచుకుని ఈ ప్రాంతంలో తిరుగుతారు మీరు కించిత్తో చిన్నపురతో మాట్లాడుతున్న మాటలు కాదు పగటి వ్యాక్సిన్ వ్యాసాలు పెట్టుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఊరికి మిల్ చేస్తూ ఇందాక సోదరులు చెప్పి అడ్డేద్దామని అడ్డేద్దామని ఎంతసేపు 5 నిమిషాలు గట్టి కథ తెలిస్తే 5 నిమిషాలు మేము 5 నిమిషాలు అనుకుంటే మీ పాదయాత్ర జరుగుతుందా అని అనుకున్నా ఏం సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ జాగీరా అని చెప్పి నేను అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదని చెప్పి అడుగుతున్నాను ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది నేను నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాను ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తారు రాజకీయాలలో ఎన్నికలు వచ్చేటప్పుడు నేను మంచివాడిని అయితే నేను మంచి మాటలు చెప్తే మాకు ప్రజలు గౌరవిస్తారు లేకపోతే మమ్మల్ని గౌరవించరు కానీ 5 నిమిషాలు అనుకుంటే నేను పాదయాత్ర చేస్తారని చెప్పి తద్దమ్ము మాట్లాడుతున్నటువంటి బొత్స సత్యబాబు గారు 3 సంవత్సరాల్లో నువ్వేం చేశావు